జగన్మోహన్ హయాంలో 2021లో అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీకిను ఇటు పక్క అంటే సెవీకి అక్కడ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఉంది, దానికి దాని ద్వారా 7% కమిషన్ ద్వారా వచ్చేదాన్ని అగ్రిమెంట్ కుదిరించుకున్నారు కదా, అగ్రిమెంట్ రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము శంకించవలసి వస్తుంది, అదానికిను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి లింక్ ఉన్నదని చెప్పి మేము శంకించాల్సి వస్తుందంటే మనకు షర్మిలా అన్నది. మరి అక్కడ ఆ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచే కదా, అదానితో ఎవరు స్నేహం చేసినా సరైనది కాదు, ఏ పార్టీ వాళ్ళున్నా తప్పని రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు. మరి షర్మిల కోనీతి, షర్మిల పార్టీ, షర్మిలను రాహుల్ గాంధీ కోనీతి, వారిద్దరు మాటలకు మరి రేవంత్ రెడ్డి కూడా విలువ ఇవ్వాలంటే మరి అక్కడ చంద్రబాబు నాయుడును షర్మిల ఎట్లా డిమాండ్ చేస్తుందా రాష్ట్ర అధ్యక్షురాలుగా? మరి ఇక్కడ ఖచ్చితంగా మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ డిమాండ్ చేయాల్సిందే కదా, రేవంత్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఒకటే కదా, అదాని డబ్బులు పెట్టుబడులు వద్దంటున్నారు, కాంగ్రెస్ పార్టీ విధానం అది. కానీ ఏదైతే అంటుందో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ కుంభకోణాలు జరిగినాయి, ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, అట్లానే ఇప్పుడు ఒరిస్సాలో ప్రభుత్వం వేరైనా కూడా నవీన్ పట్నాయక్ ఉన్నారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, తమిళనాడులో లేదు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నారు కదా, ఇక్కడ ఇక్కడ ఎట్లా పెడతారు అంటే షర్మిల గారి ప్రశ్న అటు సూటిగా చంద్రబాబు నాయుడుకి ఎంత జరుగుతుందో ఇటు పక్క రేవంత్ రెడ్డి కూడా అంతే జరుగుతుంది. అందుకని షర్మిల గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా, అట్లాగే జాతీయ స్థాయి నాయకుడైన రాహుల్ గాంధీ అదాని గ్రూప్ కంపెనీలతో ఎవరికి సంబంధం పెట్టుకున్న తప్పే అని మాట్లాడుతున్నప్పుడు మరి ఆ తప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా ఒప్పవుతుంది అనేది కూడా చర్చనీయాంశమైంది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం మీద పార్టీల ద్వంద్వ వైఖరి ఈ దీన్ని చెప్తున్నాయి రెండు రకాలుగా. ఢిల్లీ లిక్కర్ కేసులో అదే జరుగుతుంది, కాంగ్రెస్ ఏమో అక్కడ ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పవిత్రుడు అంటది, కానీ ఇక్కడికి వచ్చే కల్లా కవిత మరి ఇక్కడ అపవిత్రుడు అయిపోతుంది. అంటే గురువింద గిన్న చావితలాగా అక్కడనేమో కేజ్రీవాల్ మంచోడు, పాము పగ తోక చుట్టం కాదు, ఇప్పుడు పాము చుట్టం తోక పగలాగా మారిపోయింది. ఇక్కడికి వచ్చే కల్లా మరి కల్వకుంట్ల కవిత నేరస్తురాలు అవుతుంది, అక్కడ కూడా అంతే. అదాని నియమం లేను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి దోషి అంటుంది, సేమ్ అదే పద్ధతిలో అంటుంది. కనుక పార్టీల ద్వంద్వ విధానం మాని ఈ మొత్తం అదాని కేసు మీద విచారణ జరగాలి. ఎవరు లంచం పుచ్చుకున్నారు, ఎవరిచ్చారు, ఏ సంగతి అనేది అమెరికన్ ఏజెన్సీస్ తేలుతాయి. కానీ దాని లోపలిని అదానితో ఉన్న సంబంధాలు కట్ చేసుకోవాలా ఉంచాలా అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే అదానిని బహిష్కరించాల్సిన అవసరం లేదు, పెట్టుబడులకు ఎవరైనా ఒకటే. పెట్టుబడిలో లంచాలు మనకేమంటారు దాన్ని పిట్ ప్రోక్రోలు లేకపోతే సరిపోతుంది, ఎవరు పెట్టుబడి పెట్టినా ఆహ్వానించాల్సిందే అంటే. అందుకనే ఈ ఒప్పందాలు రద్దు చేసుకోవడం అంటే దానిలో సంస్కరించాలి, ఏమన్నా అవకతవకలు జరిగినా అవినీతి జరిగితే వాటిని తీసేసే ప్రయత్నం చేయాలి అంతే. కానీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోవడం కరెక్ట్ కాదు. పెట్టుబడులకు భాష లేదు, కులం లేదు, మతం లేదు, డబ్బుకు అసలు డబ్బుకు ఇవి రాజకీయాలు లేవు, డబ్బు ఎవరైనా అంతే కదా. అంటే మనకు వేమన శతకం రాశారు, డబ్బులున్న వాడికి దాసోహులు వీళ్ళందరూ కూడా దాసులురా అని చెప్పి విశ్వదాభిరామ వినయం అన్నారు. కనుక డబ్బులున్న వాడికి ఎవరైనా దాసులు అవుతారు, కానీ అవినీతి దాసులు అవుతున్నారా, ఆ డబ్బులను పెట్టుబడిగా చూస్తామా? అంటే పెట్టుబడులు పెట్టేవారు ఎవరు అంటరాని దారు వారు కాదు. కనుక పెట్టుబడులు పెట్టడం ఆహ్వానించాలి, కానీ అందులో అవినీతిని వ్యతిరేకించాలి, అందులో ఆశ్రిత పక్షపాతాన్ని వ్యతిరేకించాలి. అంతే తప్ప అదాని పెట్టుబడులు ఎక్కడ పెట్టకూడదు అని రాహుల్ గాంధీ మాట తప్పే, అదాని పెట్టుబడులు ఎక్కడైనా పెట్టవచ్చు, శ్రీలంక కూడా పాకుతాం, శ్రీలంక మంత్రులను ప్రధానమంత్రిని బెదిరిస్తాం, అక్కడ కూడా అదాని పెట్టుబడులు పెట్టిస్తామన్న బీజేపీ వాళ్ళకి తప్పే. మనకి రెండింటి సమతుల్యం చేసుకొని పెట్టుబడులకు స్వర్గధామంగా మారాలంటే అవినీతి ఉండొద్దు, అశ్రిత పక్షపాతం ఉండొచ్చు, అప్పుడు మాత్రమే ఉండొద్దు. కనుక అప్పుడు మాత్రమే సరైన పెట్టుబడులు వస్తాయి, సరైన అభివృద్ధి జరుగుతుంది. నమస్కారం.